రోజు మనం లంబము మరియు లంబ సమధ్వీఖండన రేఖ గురించి వాటిని నిర్మించుకునే కొన్ని పద్ధతుల గురించి నేర్చుకుంటాం ముందుగా మనం లంబము అంటే ఏంటో తెలుసుకుందాం ఎం మరియు ఎన్ వంటి రెండు రేఖలు ఒకదానితో ఒకటి లంబకోణాన్ని అంటే తొంభై డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తూ ఖండించుకున్నప్పుడు అనగా ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు అవి ఒకదానికొకటి లంబంగా అనగా పెర్పెండెక్యులర్గా ఉన్నాయని మనం చెప్తాం దీనిని మనం ఈ విధంగా లేదా ఈ విధంగా సూచిస్తాం ఇప్పుడిక్కడ చూడండి ఇక్కడ రేఖ ఎన్ రేఖ ఎం కి లంబంగా ఉంది అంతేకాదు ఇది రేఖ ఎం ని రెండు సమాన భాగాలుగా కూడా ఖండిస్తుంది అంటే ఎన్ రేఖ ఎం యొక్క మధ్య బిందువు నుండి వెళ్తోంది కాబట్టి రేఖ ఎన్ రేఖ ఎం యొక్క లంబ సమద్విఖండన రేఖ అనగా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్తాం ఉదాహరణకు ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార కాగితం అనగా రెక్టాంగులర్ పేపర్ ఉంది మనం దానిని నిలువుగా మధ్యలో మడత గుర్తు ఏర్పడేలా మడత పెడతాం మడత గుర్తును రేఖాఖండం ఏబీ అని అనుకుందాం తిరిగి మనం దానిని వేరే దిశలో మడత గుర్తు ఏర్పడేలా మడత పెడదాం మడత గుర్తును పీక్యూ అని అనుకుందాం మీరు గమనిస్తే రెండు రేఖాఖండాలు పరస్పరం లంబంగా ఉన్నాయి అంతేకాకుండా అవి ఒకదానికొకటి మధ్యబిందువు గుండా వెళ్తున్నాయి అందువల్ల రేఖాఖండం ఏబీ అనేది రేఖాఖండం పీక్యూ యొక్క లంబ సమద్విఖండన రేఖ అవుతుంది అదేవిధంగా రేఖాఖండం పీక్యూ కూడా రేఖాఖండం ఏబీ యొక్క లంబ సమద్విఖండన రేఖ అవుతుంది ఇప్పుడు మనకిచ్చిన రేఖపై ఉన్న ఏదైనా ఒక బిందువు గుండా వెళ్లే లంబరేఖ నిర్మాణం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒక కాగితం ఉంది దానిపై ఒక రేఖ ఎం గీయబడి ఉంది మనం ఈ రేఖపై ఉన్న బిందువు పీ ద్వారా వెళ్లే లంబరేఖను గీయాలి అందుకోసం మనం కాగితాన్ని ఎలా మడతపెట్టాలంటే కాగితం మడత బిందువు పీగుండా వెళ్లే విధంగా ఉండాలి అలాగే రేఖ ఎం యొక్క భాగం మరొక భాగాన్ని కప్పేలాగా మడతపెట్టాలి ఇప్పుడు మనం ఆ కాగితాన్ని తెరిస్తే మడత గుర్తు పీగుండా వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు అలాగే ఆ రేఖ పీకు లంబంగా కూడా ఉందని తెలుస్తుంది అంటే మనం ఇచ్చిన రేఖపై ఉన్న బిందువు గుండా వెళ్లే లంబరేఖను గీశాం మనం స్కేల్ మరియు మూలమట్టాలను ఉపయోగించి ఇచ్చిన రేఖపై ఉన్న ఏదో ఒక బిందువు ద్వారా వెళ్లే లంబరేఖను గీయగలమా బాగా ఆలోచించండి రండి మేవే మీకు చెప్తాం దీని పద్ధతి ఈ విధంగా ఉంటుంది స్టెప్ ఒకటి మనకు రేఖ ఎం ఇవ్వబడింది దీనిపై బిందువు పీ ఉంది స్టెప్ రెండు మనం స్కేల్ అంచుని రేఖ ఎం వెంట ఉంచుదాం స్టెప్ మూడు తరువాత మనం లంబకోణాన్ని ఏర్పరిచే మూలమట్టం వంచుని స్కేల్ అంచు వెంట ఉంచుదాం స్టెప్ నాలుగు ఇప్పుడు మనం మూలమట్టాన్ని బిందువు వద్దకు వచ్చే వరకు స్కేల్ వెంట నెట్టి పి వద్ద లంబకోణం ఏర్పడేలా చేద్దాం స్టెప్ ఐదు మూలమట్టాన్ని ఈ స్థానంలో స్థిరంగా ఉంచి మనం రేఖాఖండం పీక్యూని గీద్దాం రేఖాఖండం పీక్యూ రేఖ ఎంకి లంబంగా ఉంటుంది దీనిని మనం ఈ విధంగా సూచించవచ్చు మనం ఈ లంబరేఖని స్కేల్ సహాయంతో పొడవుగా చేయొచ్చు ఈరోజు మనం లంబము మరియు లంబ సమద్విఖండన రేఖ గురించి వాటిని నిర్మించుకునే పద్ధతుల గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం స్కేలు మరియు వృత్తలేఖినిని ఉపయోగించి లంబము మరియు లంబ సమద్విఖండన రేఖను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుందాం